నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. ఘనుడ భూసురుడేగెను, మర్మ మార్గశ్రాంతుడై చిక్కెను, విని కృష్ణుండది తప్పుగా తలచెను, విచ్చేసెను ఈశ్వరుండి అనుకూలింపదలంచును, తలపడు యాయా మహాదేవియున్ నన్ను రక్షింప నెరుంగును, ఎరగదు నా భాగ్యం ఎట్లున్నదో. ఈ పద్యం వినగానే మీరు గెస్ట్ చేశారు కదా? అవునండి, మీరు సరిగ్గానే గెస్ట్ చేశారు. ఈరోజు మనకు భాగవతంలోని 5 ఆణిముత్యాలలోని 4వ ముత్యం రుక్మిణి కళ్యాణం గురించి వాణిగారు మనకు వినిపిస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా విందాము, పదండి. వింటున్న మిత్రులకు వాణిగారికి ధన్యవాదాలు. వచ్చేవారం 5వ ఆణిముత్యంలో కలుసుకుందాం. అందాక సెలవా, మరి నమస్తే. భాగవతంలో 5 ఆణిముత్యాలు. 4వ ఆణిముత్యం రుక్మిణీ కళ్యాణం. రచన డాక్టర్ వాణి బి వెల్దుర్తి. ఆర్తితో పిలిచిన భక్తులను కాపాడటంలోనే కాదు, గోపాలుడు ప్రేమతో పిలిచిన ప్రియసఖిని దక్కించటంలో కూడా జాప్యం చెయ్యడు. రుక్మిణీ కళ్యాణం దివి నుంచి దిగివచ్చి భువి మీద శ్రీ మహావిష్ణువు సకల సౌభాగ్యవతి అయిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న అపురూప ఘట్టం. రుక్మిణికి కృష్ణుడు ఎలా పరిచయం? అతని మీద ఇంత అనురాగం ఎలా పెంచుకుంది? రుక్మిణి తన ఇంటికి వచ్చి తన తండ్రి భీషకుడితో నారదుడు వంటి గొప్పవారు చర్చించే శ్రీకృష్ణుని లీలా విశేషాలు చిన్నప్పటి నుంచి వింటూ అతడే తన భర్తయని నిశ్చయించుకుంది. తన అన్న రుక్మి సోదరి వివాహం శిశుపాలుడితో జరపాలని నిశ్చయిస్తే విధిరాత ఇంతే అని విచారిస్తూ కూర్చోలేదు, వివేకాన్ని ప్రదర్శించింది. విషయాన్ని తన విభునికి, అదే శ్రీకృష్ణునికి తెలియచేసే మార్గాన్ని ఆలోచించింది. తన సందేశాన్ని తెలియజేయమని నమ్మకమైన బ్రాహ్మణోత్తముడిని ద్వారకా నగరానికి పంపించింది. రాక్షస వివాహం చేసుకుని తనను తీసుకుపోవటానికి ఉపాయం కూడా విప్రుడి ద్వారా వివరించింది గోపాలుడికి. వివాహానికి ముందు అమ్మవారిని పూజించటం కోసం కట్టుదిట్టమైన దక్షిణాకవచం వంటి అంతఃపురం నుంచి బయటకు వచ్చి గౌరీ మందిరానికి వెళ్లే తనను అక్కడి నుంచి తీసుకువెళ్ళటం తేలిక అని రాయభారి ద్వారా కృష్ణునికి తెలిపింది. కృష్ణుడి మీద మనసుపడ్డ కన్నెపిల్లలు ఎందరో, కానీ సమయానికి తెగువని చూపి తరుణోపాయంతో కృష్ణుని తనవాణ్ణి చేసుకుంది రుక్మిణి. విదర్భ రాజకుమారి రుక్మిణి తన బ్రాహ్మణుడితో పంపిన సందేశాన్ని విని ముచ్చటపడి ఆమె ప్రేమను అంగీకరిస్తూ శ్రీకృష్ణుడు వారి రాజధాని కుండిన నగరానికి వెళ్ళాడు. వివాహానికి ముందు రుక్మిణీదేవి ఉమామహేశ్వరులను ప్రార్థించటానికి గౌరీదేవి మందిరానికి వెళ్ళింది. శ్రీహరిని తన భర్తగా చేయమని అమ్మవారిని కోరింది. గుడి నుంచి వెలుపలికి వచ్చిన ఆమె చూపులు శ్రీకృష్ణుడు వచ్చే దారుల వైపే చూడసాగాయి. శ్రీకృష్ణుడు జగన్మోహనంగా ప్రకాశిస్తూ వచ్చి శత్రు సమూహం నుంచి రుక్మిణీదేవిని తీసుకువెళ్ళి రథం మీద కూర్చోబెట్టుకుని ద్వారకా నగరం వైపు రథాన్ని సాగించాడు. శ్రీకృష్ణుని ఎదుర్కోవటానికి జరాసంధుడు, శిశుపాలుడు వంటి రాజులు చేసిన విఫలయత్నాలు ఫలించలేదు. ఆ సమయంలో కృష్ణుని గెలవటం సాధ్యం కాదని వారందరూ యుద్ధభూమిని వదిలిపెట్టి వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. రుక్మిణి అన్న రుక్మి పెద్ద సైన్యంతో కృష్ణుడికి ఎదురు వెళ్ళి ఎంతో అవమానించాడు, అంతు చూస్తానని బెదిరించాడు. కానీ కృష్ణుడిని యుద్ధంలో ఎదుర్కోలేకపోయాడు. కృష్ణుడు కత్తిని తీసి రుక్మి శిరస్సును ఖండించబోయాడు. అప్పుడు రుక్మిణి అడ్డు వచ్చి తన నాన్నను క్షమించమని, తన తల్లిదండ్రులకు పుత్రశోకం కలిగించవద్దని ప్రార్థించింది. ఆమె ప్రార్థన విని రుక్మిణిని వధించకుండా క్షమించాడు కృష్ణుడు. తరువాత ద్వారకా నగరంలో అత్యంత వైభవంగా అట్టహాసంతో
శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆదిలక్ష్మి అయిన రుక్మిణి, మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు భూలోకంలో ఇలా కలుసుకొని భూలోక వాసులను తరింపచేయటానికి తమ లీలా నాటక ప్రదర్శనానికి శుభారంభం చేశారు. త్వరగా వివాహం కావాలి అనుకున్న వారు రుక్మిణీ కళ్యాణం చదవటం ద్వారా తమ కోరికను నెరవేర్చుకోగలుగుతారని పెద్దలు అంటారు. ఓం తత్సత్.